నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి 50,000 కోట్లతో వలస కార్మికులకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పిస్తామన్న మోదీ. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఉదయం 6:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ. ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు జారీ. ఆన్లైన్ వేదికగా తెలంగాణ జనసంవాద్ ర్యాలీ. ఏడాది పాలనలో ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించిన నడ్డా. రేపు సూర్యగ్రహణం. ఉదయం 10:18 నుండి మధ్యాహ్నం 1:49 వరకు ఖగోళంలో ఆవిష్కృతం కానున్న అద్భుత దృశ్యం. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్లోని కగరియా జిల్లా తెలిహర్ గ్రామం నుండి ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం క్రింద స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు గ్రామీణ యువతకు 125 రోజులు ఉపాధి కల్పించనున్నారు. 6 రాష్ట్రాలకు చెందిన 116 జిల్లాల్లో ఈ పథకం అమలవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గాల్వన్ లోయలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. వారిని చూసి దేశం గర్వపడుతోందని అన్నారు. సైనికుల వెంట దేశ ప్రజలున్నారని అన్నారు. బీహార్ రెజిమెంట్ల పట్ల గర్వంగా ఉందన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాల్లో వలస కూలీలుగా పనిచేసి తిరిగి స్వంత రాష్ట్రాలకు చేరుకున్న కొంతమంది కూలీలు ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో తమ అనుభవాలను పంచుకున్నారు. शहरों को भी बहुत बड़ा सबक दिया है. सोचिए 6 लाख से ज्यादा गांवों वाला हमारा देश, जिनमें भारत की 2/3 से ज्यादा आबादी, करीब करीब 80-85 करोड़ लोग जो गांवों में रहते हैं, उस ग्रामीण भारत में कोरोना के संक्रमण को आप सब गांव वासियों ने बहुत ही प्रभावी तरीके से रोका है. जिन वीरों ने देश के लिए बलिदान दिया है, उनके प्रति नमन करता हूं. बिहार के भी हमारे जो साथी जिन्होंने बलिदान दिया है, उनके प्रति मैं अपने श्रद्धा सुमन अर्पित करता हूं. और उनके परिवारजनों को भी आज जब बिहार से बात कर रहा हूं, तो मैं विश्वास दिलाना चाहता हूं कि देश आपके साथ है, देश सेना के साथ है, देश उसके उज्जवल भविष्य के लिए कृतसंकल्प है. गांव में रहते हुए किसी से कर्ज न लेना पड़े, किसी के आगे हाथ न फैलाना पड़े, गरीब के स्वाभिमान को हम समझते हैं. आप श्रम एव जयते, श्रम की पूजा करने वाले लोग हैं. आपको काम चाहिए, अवसर चाहिए, रोजगार चाहिए. इस भावना को सर्वोपरि रखते हुए ही सरकार ने इस योजना को बनाया है. इस योजना అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 6:30 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది థీమ్గా యోగా ఎట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీని ప్రమోట్ చేస్తోంది. ఈ ఏడాది కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి యోగాను ప్రాక్టీస్ చేయాల్సిందిగా సూచించింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యోగా ద్వారా శరీరాన్ని, అదేవిధంగా మనస్సును దృఢంగా ఉంచుకోవచ్చని అంది. వ్యాధిపై పోరాడేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపింది. of monumental scale, but yoga provides multi-dimensional solutions to the multiple challenges COVID-19 has brought. Yoga gives you the opportunity
टू नो योर इम्यून सिस्टम बेटर एंड पुट इन द एक्स्ट्रा एफर्ट्स वेयर नीडेड. योगा हैज द पोटेंशियल टू कैटर द मेंटल फिजिकल एंड साइकोलॉजिकल चैलेंजेस. इट पुट्स टू टेस्ट हाउ वन कैन लिव इन चैलेंजिंग टाइम्स. फ्रेंड्स, योगा ऑफर्स समथिंग फॉर एवरीवन. इट एनेबल्स स्ट्रांग माइंड एंड हेल्दी बॉडी. इन द पोस्ट कोविड एरा द फोकस ऑन प्रिवेंटिव हेल्थ केयर विल गेट स्ट्रांगर एंड दैट इज व्हाई आई एम कॉन्फिडेंट दैट योगा विल बिकम इवन मोर पॉपुलर. फ्रेंड्स, दीज आर टाइम्स ऑफ डिस्टेंसिंग बट डू यू नो दैट योगा इज वॉट एंड्स डिस्टेंस. इट इज सेड युज्यते अनेन इति योगः. योगा इज दैट विच जॉइंस और ब्रिंग्स थिंग्स टुगेदर. తెలంగాణ జనసంవాద ర్యాలీని ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన జవాన్లకు నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గత ఏడాది పాలనలో ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ది సంక్షేమ పథకాలు, కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలపై జేపీ నడ్డా వివరించారు. ఆపన్నులకు ఆహారం పథకం క్రింద 5 కోట్ల మంది ప్రజలకు 30 రోజులకు సరిపడేలా మోదీ రేషన్ కిట్లు ఇచ్చామని నడ్డా తెలిపారు. సంక్షోభ సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు సేవలందించారని చెప్పారు. కోవిడ్-19 నుంచి దేశాన్ని విజయవంతంగా బీజేపీ పరిరక్షించిందని నడ్డా అన్నారు. बात का मैं संदेश देना चाहता हूं. ई रोजु तेलंगाना जनसंवाद कार्यक्रम लो हैदराबाद लो पार्टी वेदिक पैनटुवंटि राष्ट्र अध्यक्षुलु श्री बंडी संजय कुमार गारु, अदे विधंगा इक्कड केंद्र प्रभुत्वं लो పాకిస్తాన్ కుట్రల యత్నాలను భారత భద్రతా దళాలు మరోసారి తిప్పుకుట్టాయి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లా పన్సార్ చెక్పోస్టు వద్ద పాకిస్తాన్కు చెందిన డ్రోన్ ఎగరడం గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కూల్చివేశారు. కూల్చివేసే సమయానికి డ్రోన్ భారత ప్రాదేశిక భూభాగంలోకి 250 మీటర్ల మేర చొచ్చుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 9 రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం డ్రోన్ను కూల్చివేశారు. డ్రోన్కు అమర్చిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ ఉదయం గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా విధుల్లోకి చేరబోతున్న 123 మంది ఫ్లయింగ్ అధికారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాల్వన్ లోయలో అమరులైన భారత సైనిక బలగాల త్యాగాలు వృధాగా పోవని స్పష్టం చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సంసిద్దంగా ఉందన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి త్వరలోనే సద్దుమడుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుంది అని, ఇందుకు నిదర్శనమే త్రివిధ దళాధిపతి మిలిటరీ వ్యవహారాల విభాగం ఏర్పాటని వైమానిక దళ అధ్యక్షుడు చెప్పారు. త్రివిధ దళాల మధ్య పెరుగుతున్న సమీకృత వాతావరణంలో పనిచేసేందుకు సమాయత్తంగా ఉండాలని ఎయిర్ చీఫ్ ఫ్లయింగ్ అధికారులకు ఉద్బోధించారు. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో వృత్తిరీత్యా రాణించాలని అన్నారు. Development at the LAC in Ladakh is a small snapshot of what we are required to handle at short notice. In spite of unacceptable Chinese action after agreements reached during military talks and resultant loss of life, all efforts are underway to ensure that the current situation at LAC is resolved peacefully. But it should be very clear that we are well prepared and suitably deployed to respond to any contingency. I assure the nation
that we are determined to deliver and will never let the sacrifice of our braves of Galwan go in vain. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. కొత్త కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14516 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 395048కి పెరిగింది. వీరిలో 168269 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 213830 మంది కోలుకున్నారు. కొత్తగా 375 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 12948కి చేరింది. మరోవైపు వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య కూడా మెరుగవుతోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 54.12గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. రాష్ట్రంలో కరోనా రకసి తీవ్రంగా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఏకంగా 499 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణైంది. దీంతో కరోనా కేసుల సంఖ్య 6526కు చేరింది. ఇప్పటి వరకు 3352 మంది డిశ్చార్జ్ కాగా 2976 మంది వివిధ ఆసుపత్రులు హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. నిన్న కరోనాతో ముగ్గురు చనిపోవడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 198కి పెరిగింది. కాగా నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 329 ఉండగా రంగారెడ్డి జిల్లాలో 129 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 4వ తరగతి సిబ్బంది క్లర్క్స్ కు రోజు విడిచిరోజు డ్యూటీలు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తప్ప మిగతా స్టాఫ్లో 50% మాత్రమే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మిగతా 50% వారం తర్వాత పనిచేయాలని నిర్దేశించింది. మరోవైపు పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా కల్నల్ సంతోష్ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని కేసీఆర్ అందజేయనున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట ప్రభుత్వం తరపున సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతోపాటు నివాస స్థలం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఆయన అన్నట్లుగానే సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేట కరోనా ప్రబలన నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మేరకే కేసీఆర్ పర్యటనను అధికారులు ఖరారు చేశారు. త్రిపాద రాహుగ్రస్త సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. మృగశిర ఆరుద్ర నక్షత్రాల కలయికతో సింహ కన్యరగ్నంలో ఆదివారం ఉదయం 10:18 గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1:49 ముగుస్తుంది. గ్రహణం సందర్బంగా రేపు మధ్యాహ్నం వరకు రాష్టంలోని ఆలయాలన్నీ మూసివేయనున్నారు. యాదాద్రిలో ఈరోజు రాత్రి ఆరగింపు సేవ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. సంప్రోక్షణ ఆరాధన తర్వాత సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. భద్రాద్రి, వేములవాడ, బాసర సరస్వతి, కొమరవెల్లి, మల్లన్న తదితర ఆలయాల్లోనూ దాదాపుగా ఇదే తరహా విధానం కొనసాగించనున్నారు. మనిషి ఆరోగ్యానికి యోగా అత్యంత అద్భుతమైన మందుగా శాస్త్రాలు చెబుతున్నాయి. పురాతన కాలం నుండి భారతదేశంలో యోగా మన సంస్కృతిలో భాగమైంది. ఇటీవలి కాలంలో యోగా అత్యంత ప్రజాదరణ పొందింది. దేశ విదేశాల్లో సైతం మన యోగాకు విశేష స్పందన లభిస్తోంది. కాగా హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన భారతీయ యోగా సంస్థాన్ ఉచితంగా యోగ శిక్షణను ఔత్సాహికులకు అందజేస్తోంది. దీంతో యోగా నేర్చుకునేందుకు అన్ని వయస్సుల వారు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 110 కేంద్రాలను భారతీయ యోగా సంస్థాన్ నడుపుతోంది. మనిషికి ఎన్నో రోగాలను రానియకుండా కాపాడేది యోగా.
ఓ 12 సంవత్సరాల క్రితం క్రితం ఏం జరిగింది అంటే చికెన్ గోనియా అనే వ్యాధి వచ్చింది సామి కాబట్టి దానికి ఎంతో మంది ఈ మందులు తీసుకున్నారు ఏవేవో ఇబ్బందులు పడ్డారు కానీ మా దగ్గర యోగ సాధన చేసి సాధకులు ఎవరికి రాలేదు ఆ వ్యాధి ఎందుకంటే యోగాలో అంత మాత్యం ఉంది అది ఇప్పుడు కరోనా అనే వ్యాధి కూడా వస్తుంది కదా సామి యోగ సాధన చేయడం వల్ల అలాంటి వ్యాధి దూరం అయిపోతుంది మన దగ్గరికి రాదు యోగ సాధకులు ఎటు విధంగా ఉంటారంటే స్వామిజీ వాళ్ళకు ఒక ఆరా అనేది వస్తుంటుంది బాగా శరీరం శక్తివంతమైంది ఇలా చెప్తూ చెప్తూ భగవంతుని యొక్క ధ్యానం చేసుకుంటూ పోతున్నా కదా ఆ దుష్టశక్తి మన దగ్గర రాదు హైదరాబాద్ లో పలు పార్కుల్లో ఉచితంగా యోగాపై శిక్షణ అందజేస్తుంది కాగా ఇటీవల కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో నగరంలోని ట్యాంక్ బండ్ పై యోగాలో శిక్షణ అందజేస్తున్నారు పలు ఆసనాలు వేయడం ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చని శిక్షకులు విఠల్జీ తెలిపారు ట్విన్ సిటీస్ లో ఈ భారతీయ యోగ సంస్థానం ద్వారా దాదాపు 110 సెంటర్లు ఉన్నాయి ప్రతి ఒక్క సెంటర్ లోనూ భారతీయ సంస్థానం ద్వారా అనేక మందిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి 50,000 కోట్లతో వలస కార్మికులకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పిస్తామన్న మోదీ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉదయం 6:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు జారీ ఆన్లైన్ వేదికగా తెలంగాణ జనసంవాద్ ర్యాలీ ఏడాది పాలనలో ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించిన నడ్డా రేపు సూర్యగ్రహణం ఉదయం 10:18 నుండి మధ్యాహ్నం 1:49 వరకు ఖగోళంలో ఆవిష్కృతం కానున్న అద్భుత దృశ్యం